Sunshine Properties Infra Developers Safety Surety Promise అనువైన స్థలం అందుబాటు ధరలో ప్రణవి ప్రైడ్ బాచారం మొత్తానికి అసెంబ్లీ సెషన్స్ చాలా హాట్ గా నడుస్తున్నాయి నందమూరి బాలకృష్ణ గారు ఈసారి ఫుల్ స్వింగ్ లో కనిపిస్తున్నారు ఫస్ట్ టైం అంటే బాధ్యత భుజాన వేసుకుని ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో బాధ్యత భుజాన వేసుకుని అధికార పక్షం మీద ఒక రకంగా యుద్ధ ప్రకటన చేశారు ఆయన ఈ యుద్ధ ప్రకటనలో భాగంగా ఆయన మీసం తిప్పారు అని నిన్న గొడవ అయింది అయితే దాని మీద అది మొదటి తప్పిదంగా సభా మర్యాదకి భంగకరము అని స్పీకర్ గారు అన్నప్పటికీ అలాగే అంబటి రాంబాబు గారు తొడగొట్టటాలు ఇతర ఈ మీసం తిప్పటాలు ఇలాంటివన్నీ కూడా మీరు సినిమాల్లో చేస్తే బాగుంటుంది కానీ ఇక్కడ కాదు అనే పద్ధతిలో చూసుకుందామా అనే పద్ధతిలో వ్యవహరించడం అంటే మీసం తిప్పటం తొడగొట్టడం లాంటివి సినిమాల్లో చేస్తే బాగుంటుంది అనే సలహా వరకు బాగానే ఉంది కానీ చూసుకుందాం అని సవాలు విసరటం ఒకవేళ వాళ్ళు సవాలు విసిరినా కానీ తాను విఘ్నుడిగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారు అసెంబ్లీ వేదికగా సరే చూసుకుందాం రా నువ్వు ఇక్కడికి రా చూసుకుందాం అనే పద్ధతిలో మాట్లాడారు ఆయన సో ఆయన కూడా గీత దాటని వారు ఎవరూ లేరు సభలో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు బడ్జెట్ ప్రసంగాన్ని ఇలా అడ్డుకోవటం అని చెప్పి పదే పదే స్పీకర్ గారు ఆపోయారు కానీ గతంలో అనేక సందర్భాల్లో ఇలా జరిగిన చరిత్ర ఉంది అంటే అధికార పక్షంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉండగా చేసినటువంటివన్నీ మరపుకు వస్తాయి అని చెప్పి అంటారు అలాగే స్పీకర్ గారికి కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీ అనుసరించినటువంటి పద్ధతులు మరపుకు వచ్చుంటే మర్చిపోయి ఉంటారు ఆయన అయితే బాలకృష్ణ గారి వ్యవహారం వరకు కన్ఫైన్ అయితే చంద్రబాబు గారి అరెస్టు తర్వాత కొంత బాధ్యత భుజాన వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆయనకి ఒకవైపు సినిమా షూటింగ్స్ ఉన్నాయి ఆయనకి అంటే భగవంత కేసరికి సంబంధించిన ప్యాచ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు ఆయన అది రిలీజ్కి రెడీ అవుతోంది రేపు దసరాకి ఆడియన్స్ ముందుకు వస్తోంది దాంతో పాటు బాబీకి ఒక కమిట్మెంట్ ఇచ్చున్నారు ఆయన బాబీతో చేయబోతున్నటువంటి సినిమా డెఫినెట్గా పొలిటికల్ మూవీనే అనే మాట వినిపిస్తోంది అంటే పాలిటిక్స్కి కొంత పెద్దపీట వేసినటువంటి సినిమా అని ఎన్నికలకి ఉపయోగపడే పద్ధతిలో ఈ సినిమా స్క్రిప్ట్ రచన జరిగింది ఇది 3 నెలల్లో కంప్లీట్ చేసి ఎన్నికల కంటే ముందు తెర మీదకి అంటే థియేటర్లోకి తీసుకురావాలి అనేటువంటి ప్రోగ్రాం నడుస్తోంది అయితే అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు బడ్జెట్ సెషన్స్ నడుస్తున్నాయి చంద్రబాబు గారు లేకపోవడం మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధింపుతో అరెస్టులు చేస్తోంది అధికార పక్షం అనే దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి అసెంబ్లీని వేదికగా వాడుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది నిన్న ఈరోజు కూడా వాళ్ళు పాదయాత్రగానే అసెంబ్లీకి వెళ్ళారు కాబట్టి ఈ సెషన్లో బాలకృష్ణ గారు కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది అంటే దాదాపుగా నాయకత్వ స్థానంలో ఉన్నాడు ఆయన అచ్చెన్నాయుడితో పాటు నాయకత్వ స్థానంలో ఉన్నారు సభలో రెండోది కొద్దో గొప్ప మాట్లాడగలిగినటువంటి పయ్యావులు కేశవులు లాంటి వాడిని సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేయడం జరిగింది నిన్న ముగ్గురిని సస్పెండ్ చేశారు ఆ ముగ్గురులో పయ్యావులు కేశవులు కూడా ఉన్నాడు కాబట్టి బాలకృష్ణ గారు కొంచెం ఎక్కువ బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పటిదాకా ఈ పద్ధతిలో ఫ్రంట్ ఫుట్లో ఆయన పొలిటికల్ మ్యాచ్ ఎప్పుడూ ఆడలేదు చంద్రబాబు గారి సహాయంతో అంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు తన నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడటం ఇలాంటివి చేశారు తప్ప ఆయన పూర్తి స్థాయిలో సభలో కేంద్రీకరించి పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ కానీ ఈసారి ఈ బడ్జెట్ సెషన్లో ఆయన ఫ్రంట్ ఫుట్లో ఆడక తప్పని పరిస్థితి ఉంది ఆయన కూడా దాన్ని స్వాగతించారు నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయిన మర్నాడు నుంచి రాజమండ్రిలో ఆయన ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి ఆయన చాలా ఫ్రంట్ ఫుట్లోనే ఆడుతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ 3BB అనేటువంటి ఒక కొత్త థియరీ ఎజెండాలోకి వచ్చింది 3BB అంటే బాలకృష్ణ భువనేశ్వరి బ్రాహ్మణి అని ఇప్పుడు ఈ ముగ్గురు బీలు కలిసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్ళటమే కాదు రేపు అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో పనిచేస్తున్నారు
బ్రాహ్మణి భువనేశ్వరి వాళ్ళిద్దరూ కూడా రాజమండ్రిలోనే కేంద్రీకరించి చంద్రబాబు గారి భోజన సదుపాయాలు ఇతర వ్యవహారాలు చూస్తున్నారు. అలాగే బెయిల్ మూవ్ చేస్తున్నారు, లీగల్గా ఒక ఫైట్ జరుగుతోంది కోర్టులో. దాంతోపాటు గవర్నమెంట్ వైపు నుంచి కొత్త కేసులు పీటీ వారెంట్లతో వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు, బయటికి రానివ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అని. అంటే యుద్ధానికి సిద్ధమైపోయినటువంటి వాతావరణమే కనిపిస్తోంది. సింపతి వేవ్ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు జైల్లో ఉంచితే సింపతి పెరిగి అది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి బెరుకు అధికార పక్షంలో కనిపించట్లేదు. అది నిన్న ఈరోజు సభలో నిన్నటి సభలో కూడా చాలా తేట తెల్లంగా అర్థమైపోయింది. గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ముందుకొచ్చి మాట్లాడటం, కొంచెం అగ్రెసివ్గా టోన్ పెంచి మాట్లాడటం మనం చూసాం. అలాగే మిగిలిన సభ్యులు కూడా అంటే మొదట్లో కొంత ఇది బూమరాంగ్ అవుతుందా, సింపతి వేవ్ అటువైపు వెళ్ళిపోతుందా, ఆల్రెడీ సర్వేలు కూడా అదే చెప్తున్నాయనేటువంటి ఒక చిన్న ఆందోళన ఉన్నప్పటికీ అసెంబ్లీ వేదికగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ హింటు ఇవ్వకూడదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండికేషన్ ఇచ్చేశారు, అది కొంత ఇబ్బంది పెట్టింది. ఆ ఇండికేషన్ ఏంటంటే, మనం లాస్ట్ టైం గెలిచినన్ని సీట్లు గెలవకపోయినప్పటికీ అధికారంలోకి అయితే వస్తాము అని ఆయన కొంతమంది ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చినట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. అయితే మొత్తం అన్ని సీట్లు మేమే గెలవబోతున్నాం కుప్పంతో సహా అనే కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారు ఈ అరెస్టుకు ముందు. కానీ అరెస్టు తర్వాత గతంలో వచ్చిన సీట్ల కంటే కొంత తగ్గినప్పటికీ మనమే వస్తామని చెప్పడం, అంటే తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన అంగీకరించినట్టుగా భావించాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎంత మేరకు తగ్గుతుంది అంటే, జనరల్గా మేము బొటాబొటి మెజారిటీతో గెలుస్తాము అని ప్రతి సందర్భంలోనూ ఎన్నికల సందర్భంలో పర్టికులర్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఒకచోటకే వెళ్ళేటువంటి వాతావరణం ఉన్న సందర్భంలో ప్రతి అధికార పక్షం మాట్లాడే మాట ఇది. అలాగే చూడాలా, నిజంగానే ఆయనకు కాన్ఫిడెన్స్ ఉందా అనేది ఒక డౌట్. ఆయనైతే తనకి పడేటువంటి ఓటు బ్యాంకుని ఒక పాకెట్లో సర్ది పెట్టి దానికి కట్టుదిట్టమైనటువంటి కాపలా వ్యవస్థ కూడా పెట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత న్యూట్రల్ ఓట్లు ఎటుపోతాయి అనేది ఒక కన్ఫ్యూజన్ నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో గెలుపు ధీమా బలంగా కనిపిస్తోంది, దాన్ని ఇంకొంచెం బలంగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాడు ఆయన అసెంబ్లీ నుంచి. ఆ ప్రొజెక్ట్ చేసేటువంటి దీనిలో భాగంగా ఆయన ఎమ్మెల్యేలు కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఇంత అగ్రెసివ్గా ఉన్నటువంటి వాతావరణాన్ని బాలకృష్ణ గారు ఎలా హ్యాండిల్ చేయగలరు, ఎలా యుద్ధం చేయగలరు, ఈ యుద్ధంలో ఎలా గెలవగలరు, తను గెలవటం మాత్రమే కాదు పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఇప్పటివరకు అంటే దాదాపుగా గత 2 సంవత్సరాలుగా ఆయనకు విపరీతంగా కలిసి వస్తోంది బాలకృష్ణకి. అఖండ హిట్టు, దాని తర్వాత అన్స్టాపబుల్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ హిట్టు. అంటే అసలు బాలకృష్ణ గారితో ఇంటర్వ్యూ చేయడమే కొంచెం ఇబ్బంది అనుకున్నటువంటి సమయంలో ఆయనే హోస్ట్ చేసి ఒక షో నడపటం అనేది చాలా ఆశ్చర్యపరిచింది చాలామందిని. ఇటువంటి ఆశ్చర్య చకితుల్ని చేసినటువంటి సందర్భంలో ఆ షో చాలా పెద్ద హిట్ అవటం, దానికి బాలకృష్ణ గారు బోల్డ్గా వ్యవహరించడమే కారణం అనేది ఎనలిస్టులు ముక్త కంఠంతో చెప్పేశారు. కాబట్టి బాలకృష్ణ గారికి అన్స్టాపబుల్ ఓ సక్సెస్, దాని తర్వాత వీరసింహారెడ్డితో ఇంకో సక్సెస్ తీసుకున్నారు ఆయన. ఇప్పుడు మరొక సినిమా అనిల్ రావిపూడితో చేస్తున్నటువంటి భగవంత కేసరి కూడా రెడీగా ఉంది, రిలీజ్కి రెడీ అవుతోంది. దసరాకి ఆ సినిమాతో కూడా ఒక విజయ కేతనం ఎగరేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా ఆయన డెఫినెట్గా విజయం సాధిస్తారు. అంటే హ్యాట్రిక్ విజయంతో ఉన్నాడు ఆయన, హ్యాట్రిక్ విజయంతో ఉన్నారు. దీనికి అదనంగా ఈ ఇమేజ్తో ఆయన పొలిటికల్ ఏరియాలో కూడా చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నారు అనేది వినిపిస్తున్నటువంటి మాట. అలాగే తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఈ ఇంప్రెషన్ ఉంది. ఆయన కొంచెం ఆచితూచి కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన వ్యవహార శైలి కూడా పార్టీ విజయానికి దోహదపడేదిగానే ఉంది. తాను గెలవటమే కాదు, అసెంబ్లీలో పార్టీని గెలిపించటమే కాదు,
ప్రజాక్షేత్రంలో కూడా పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురావడంలో ఈసారి నందమూరి బాలకృష్ణ గారు కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది తెలుగుదేశం శ్రేణులు మాట్లాడుతున్నటువంటి మాట. అయితే వైసీపీ శ్రేణులు కూడా ఇప్పుడు బాలకృష్ణ వైపే చూస్తున్నాయి. అంటే ఆయన కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరించి నారా తెలుగుదేశంగా మారిపోయినటువంటి నందమూరి తెలుగుదేశాన్ని తిరిగి నందమూరి తెలుగుదేశంగా మార్చడానికి ఇది అద్భుతమైనటువంటి అవకాశం. దీన్ని వినియోగించుకొని జగన్తో కలిసి నందమూరి తెలుగుదేశంగా తెలుగుదేశం పార్టీని తిరిగి రూపుదిద్దటంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తే బాగుంటుంది అని కొంతమంది వైసీపీ పెద్దలు మాట్లాడేస్తున్నారు ఓపెన్గానే. కాబట్టి అయితే ఇది జస్ట్ ఒక ఆశాభావంగా మాట్లాడుతున్నారు వాళ్ళు, రెచ్చగొట్టడానికి కూడా మాట్లాడుతున్నారు. రెండు పద్ధతులు ఉన్నాయి. అయితే బాలకృష్ణ గారు చాలా సీరియస్గా తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక దీక్షతో పనిచేస్తున్నట్టయితే అనిపిస్తుంది. ఒకవైపు షూటింగు, ఒకవైపు రాజకీయం, ఈ రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు ఆయన. బాబీ డైరెక్షన్లో చేయబోయేటువంటి సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది. పైగా అది పొలిటికల్ మూవీ. ఈ అరెస్టుల నేపథ్యంలో స్క్రిప్ట్లో మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా అంటే ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని కూడా స్క్రిప్ట్లోకి నడిపించి తాను వెళ్ళలేనటువంటి ప్రాంతాలు, తాను వ్యక్తిగతంగా వెళ్ళి కలవలేనటువంటి ప్రజల్లో కూడా తన సందేశాన్ని సినిమా ద్వారా తీసుకెళ్లాలనేటువంటి ఒక వ్యూహం బాలకృష్ణ గారు రచించారు. అందులో భాగంగానే బాబీ సినిమా ఉండబోతోంది. ఇది డెఫినెట్గా పొలిటికల్ మూవీనే, కొంచెం సీరియస్గా ప్రజల్ని కదిలించే సినిమా అవుతుంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదపడే సినిమా అవుతుంది అని చెప్తున్నారు. చూడాలి. అంటే పొలిటికల్ ఏరియాలో సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేసి కదులుతున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఏ మేరకు విజయం సాధిస్తాడు, హ్యాట్రిక్ విజయాన్ని ముందుకు కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. భావ లేని లోటు లేకుండా తెలియకుండా ఆయన తెలుగుదేశం పార్టీకి అన్నీ తానై, ఒకవైపు తన కుమార్తెను కూడా రంగంలోకి దించారు ఆయన. ఆవిడ బ్రాహ్మణి కూడా చాలా కాన్షియస్గాను సీరియస్గాను అటాకింగ్గాను ప్రామిసింగ్గా కూడా ఆవిడ నడిపిస్తోంది. రాజమండ్రిలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కొంత సంచలనం సృష్టించిన మాట వాస్తవం. అలాగే బ్రాహ్మణిని టార్గెట్ చేయాలి అనేటువంటి అంటే ఫోకస్ పెట్టింది అధికార పార్టీ. ఆ ఏరియాలో కూడా కొంచెం సీరియస్గా బ్రాహ్మణి మీద అటాక్ చేయాలి అనేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెట్టిందంటే అధికార పార్టీ తన ప్రభావం ఏ మేరకు ఉంది అనేది అర్థమవుతుంది. చూడాలి, ఈ BBB ఫార్ములా తెలుగుదేశాన్ని గట్టెక్కిస్తుందేమో, అధికారంలోకి తీసుకొస్తుందేమో చూడాల్సి ఉంటుంది.